స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో నేను జైల్లో ఉండను ఇంట్లోనే ఉంటాను అంటూ కూడా ప్రత్యేక ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ అయితే ఆయన సైడ్ నుంచి దాఖలైంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. దాసరి విజ్ఞాన్ గారు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి 3 రోజులు గడుస్తుంది, బెయిల్ అప్లై చేసినప్పటికీ కూడా బెయిల్ రాలేదు, 14 రోజులు రిమాండ్కి విధించారు, అయితే జైలుకి తీసుకెళ్లారు, జైల్లో కూడా ఒకరోజు గడిపాడు. గడిపిన తర్వాత నేను జైల్లో ఉండను, నేను మా ఇంట్లోనే ఉంటాను అంటూ కూడా ఏసీపీ ప్రత్యేక కోర్టు ఏదైతే ఉందో దానికి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశాన్ని మొత్తాన్ని ఎలా చూడొచ్చు? అంటే జైల్లో చంద్రబాబుకి ఏదైనా ప్రమాదం పొంచిందనా, లేకపోతే జైల్లో అసౌకర్యంగా ఉందనా, ఏ విధంగా చూడొచ్చు అసలు? సి ఫర్ ఎగ్జాంపుల్, మహామహా కరడు గట్టిన దొంగలే కానివ్వండి, లేకపోతే కొన్ని కీలకమైన నేతలు కానివ్వండి, కొంచెం అంటే లైక్ హై ఎండ్ అఫీషియల్స్ ఎవరైనా ఉన్నారో, ఇప్పుడు ఈవెన్ పరిటాల రవి కేసు చూసుకున్నా కూడా మహామహులందరూ జైల్లోనే పోయారు, గుర్తుందా? ఏదో కారణంగా తోటి ఖైదీల మధ్య ఘర్షణలో భాగంగానే చనిపోయాడు, లేకపోతే ఏదో అయ్యింది అనుకోకుండా అక్కడికి వెళ్ళాడు, షార్ట్ సర్క్యూట్ అయ్యింది, ఇంకేదైంది, ఆయనకైనా తెల్లబగట్టుకుంటుంది. కానీ అలాంటి సంఘటనలు ఏం జరగకుండా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు. 5 సీసీటీవీ కెమెరాలను అరేంజ్ చేశారు, 5 బృందంగా ఆ సీసీటీవీలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం కానీ అన్ని రకాలుగా చెక్ చేస్తూనే ఉన్న నేపథ్యంలో నేను ఇక్కడ ఉండను, నేను మా ఇంట్లోనే ఉంటా అనేదానికి, అంటే ఆయనకి ఏదైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందంటారా? అది గ్రహించాడు కాబట్టే ఉంటానంటున్నాడు. వై బికాస్ ఆయన ఎంత పెద్ద రాజకీయవేత్త మనకు తెలుసు కదా, 4 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆయన ఎంత ముందు చూపుతో ఉంటాడు. నెక్స్ట్ విజన్ 2020 ఎప్పుడో ఊహించాడు, ఇప్పుడు అనుభవిస్తున్నామా? సీరియస్లీ, 3G 5G, ఇప్పుడు 5G వచ్చిందంటే 3G ఆయన తెచ్చిందే ఇంచుమించు. మొబైల్స్ ఇంత బాగా వాడుతున్నాం ఆయనే, ఇంటర్నెట్ ఇంత బాగా వాడుతున్నాం ఆయనే, సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది ఆయనే, మనకు తెలుసు ముందు చూపు ఎక్కువ ఉంటుంది. మొన్న కూడా విజన్ 2047 అన్నప్పుడు కూడా చాలామంది నవ్వారు, కానీ ఈ ఆ టైంకి ఆయన ఉంటాడో లేదో ఎవరు తెలియదు, బట్ అప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. సో ఆ రకంగా చూస్తే 2 రోజుల క్రితమే నేను అరెస్ట్ అవుతానేమో అని చెప్పిన అతను నాకు ప్రాణహాని ఉంది అంటే దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? ఎక్కడ మనకు అనిపిస్తుంది కదా సెన్స్, పైగా 73 ఏళ్ళు పెద్ద మనిషికి, అండ్ పైగా రూల్స్ ప్రకారంగా అయితే నువ్వు తీసుకురాలా, అక్రమ నిర్బంధమే చేస్తున్నారు, అదేదో గృహ నిర్బంధం చేయొచ్చు కదా అని చెప్పి. అంటే గృహ నిర్బంధం చేస్తే ఈ సాక్షులు, ఈ సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్తే కూడా ప్రభుత్వ న్యాయవాది ఏసీపీ కోర్టుకి అతని వాదనలు వినిపించారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే బయటకు వస్తే సాక్ష్యాధారాలను కానీ సాక్షులను కానీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటారా? పారిపోయిన వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా చంద్రబాబు ధైర్యంగా స్టేషన్కి వచ్చి మీతో పాటు ధైర్యంగా జైలుకి వచ్చిన వాళ్ళ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్? ఇద్దరు పారిపోయారు అవునా, వాళ్ళని పట్టుకోవచ్చు కదా, వాళ్ళు సరే వాళ్ళు రారు, వాళ్ళకు సంబంధించిన మనుషుల్ని నువ్వు టార్చర్ చేస్తే వాళ్ళు రారా? పోయిన వాళ్ళని వెనక్కి రప్పడం ఎంతసేపు పెద్ద విషయం కాదు అది, ఆ ప్రభుత్వాలతో ఆ కంట్రీ వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు. సి, బయటికి వెళ్ళిన వాళ్ళు తీసుకురావడం ఎలాగైనా తెచ్చుకోవచ్చు, మనం కాన్సన్ట్రేషన్ పెడితే. వాళ్ళందరూ ఏం విజయమాల్యాలు కాదు, వెళ్ళినంత వాళ్ళంతా అన్ని కోట్ల స్కామ్ ఏం అవ్వాల, ఏదో ఒక చిన్న స్కామ్ అయ్యింది, విదేశాలకు వెళ్ళారు. ఇక్కడ ఉన్న వాళ్ళనేమో అంత టార్చర్ చేస్తూ పరిపోయిన వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? పైగా చార్జ్షీట్లో ఇంతమంది పేర్లు ఉండగా వాళ్ళందరినీ చేర్చకుండా ఈయనొక్కరిని ఎందుకు తీసుకున్నారు? అండ్ నెక్స్ట్, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో 12 పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ ప్రభావితం చేయొచ్చు కదా సాక్షుల్ని బేసిక్గా, ఈయనే చేయాలని ఏముంది? నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారికి ములాఖత్ అలవాటు ఉంది, ములాఖత్ ఇస్తాడు, ఆయన లాయర్ని పిలుస్తాడు, వాళ్ళ ఆవిడ కొడుకు కూడా వస్తారు, వీళ్ళు బయటికి వెళ్ళి కూడా ప్రభావితం చేయొచ్చు కదా సాక్షులు. చంద్రబాబు నాయుడు గారు వచ్చే నువ్వు ప్రభావితం అవ్వు, నువ్వు ప్రభావితం అవ్వు అని చెప్పిన హిప్నోటైజ్ చేస్తాడా? కామన్ సెన్స్ అంత నుంచి వీళ్ళే సాక్షుల్ని ప్రభావితం చేయడం అనేది ఒక చిన్న రీజన్ అంతే. ఆ రీజన్ ద్వారా వీళ్ళు అదే పెడతారు, కోర్టు కూడా అదే యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. బట్ ఏమైనా సరే
గృహ నిర్బంధం బెటర్ పెద్ద మనిషికి ఇట్లా కాదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి కూడా వైసీపీ వాళ్ళు కౌంటర్ లేస్తున్నారు. ఏమని అంటే, భాస్కర్ రెడ్డి గారి వయసు ఎంత? 75 ఏళ్ళు. ఎర్రగంగిరెడ్డి వయసు ఎంత? ఆయన 70 ఏళ్ళు. మరి పైగా స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయ్యి ఉంది భాస్కర్ రెడ్డికి. ఆయన సరిగ్గా నిలబడలేడు. అవినాష్ రెడ్డి వాళ్ళ డాడీ ఆయన 4-5 నెలల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు కదా, మీకు అప్పుడేం జాలి కలగలేదా? మీకు ఇప్పుడెందుకు చంద్రబాబు నాయుడు మీద అంత ఇది కనిపిస్తుంది మీకు అని చెప్పేసి చాలామంది కూడా అంటున్నారు. ఏదైనా మాట్లాడే వాళ్ళ టిట్ ఫర్ టాట్ ఉంటుంది కదా ఎప్పుడైనా సరే, అలాగే అంటున్నారు. బట్ ఈయన చూపించే కారణం ఏంటంటే, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది అంటున్నారు. అవతల వాళ్ళు ఏమంటున్నారంటే, మరి అలాగే భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయనకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది, ఆయనకు ఫుల్ బీపీ ఉంది, బీపీ వల్లే కింద పడ్డాడు, ఆయన ఆరోగ్యం అసలు బాగాలేదు, సరిగ్గా లేచి నడవడానికి నడవలేడు మనిషి, 75 ఏళ్ళు, గట్టిగా ఊపిరి పీల్చుకోలేడు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, కథలు లేని మెదలు లేని మనిషి, అతన్ని తీసుకెళ్ళి మీరు చెంచల్గూడ జైల్లో పడేసి అసలు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టట్లేదు, సరిగ్గా మందులు ఇవ్వట్లేదు, ఆయన టార్చర్ చేస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి 10 సార్లు అడిదిప్పి, మరి అప్పుడు లేని మీకు ఇది, చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఇంత ప్రేమ కలిగింది? మీరు అప్పుడు కూడా ఖండించి ఉండొచ్చు కదా, అవినాష్ రెడ్డి విషయంలో భాస్కర్ రెడ్డిని కానీ ఎర్రగంగిరెడ్డిని కానీ ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు ఖండించి ఉంచాల్సింది అని చెప్పి అవతల వాళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈయన గృహ నిర్బంధం మాత్రం నాకు తెలిసినంత వరకు వీళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టు అయితే లేదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పీటీ వారెంట్లు వేసుకోవడానికి గృహ నిర్బంధం సెట్ అవ్వదు, రానివ్వరు. ఈ ఒక కేసు అంటే అవన్నీ అనుకోవచ్చు. అదే జైల్లో ఉంటే వీళ్ళకి అనుకూలంగా ఏంటంటే 14 డేస్ అవుతుంది ఇంకో కేసు, 14 డేస్ అవుతుంది ఇంకో కేసు, అట్లా వేస్తా వెళ్ళిపోవచ్చు.